ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం. చాలామందికి ఒక చాలా ఇంపార్టెంట్ డౌట్ వస్తుంది. అదేంటంటే, సరే ఇప్పుడు పిఆర్పి అన్న ట్రీట్మెంటు ఆపరేషన్కి ఆల్టర్నేటివ్, ఆపరేషనే అవసరం లేదు, ఆపరేషన్ లేకుండా పిఆర్పికి మనం వెళ్ళి పిఆర్పి తోటి మంచి రిజల్ట్ వస్తాయి, మళ్ళీ ఆపరేషన్ అవసరమే పడదు, ఆపరేషన్లో కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి పిఆర్పిలో ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ ఉండవు కాబట్టి అందరు, చాలామంది ఇప్పుడు 100కి 80 మంది పిఆర్పి సైడే వస్తున్నారు, బాగుంది. కానీ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే, పిఆర్పి చేసుకున్న తర్వాత ఒకవేళ ఆపరేషన్ అవసరమైతే పోవచ్చా? ఇంకొక డౌట్ ఏంటంటే, ఆపరేషన్ అయిన తర్వాత 100లో 20-30 మందికి నొప్పి తగ్గదు, దాన్ని కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్ అంటారు. ఆపరేషన్ అయిన తర్వాత పిఆర్పికి పోవచ్చా? ఇది డౌట్, చాలామందికి ఉన్న డౌటే. నేను డాక్టర్ సుధీర్ దారా, ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అంశం ఏదైతే అందరి మనసులో ఉంది, ఎందుకంటే ఇప్పుడు పిఆర్పి చాలా ఫేమస్ అయింది. ఈ పిఆర్పిని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో నేనే, అది దాన్ని యూరోప్ కంట్రీస్ నుంచి ప్లస్ అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉంది, కానీ అంత పాపులరైజ్ దాన్ని పాపులరైజ్ చేసి మన ఇండియన్ కండిషన్స్కి ఇది ఏ విధంగా అయితే మన బాడీస్కి సూట్ అవుద్దని ఒక ప్రోటోకాల్ తయారు చేశాను. ఇప్పుడే దాన్ని ఫాలో అయ్యి చాలామంది చేస్తున్నారు, అంత మంచి జరుగుతుంది. చాలా ఆపరేషన్లు కూడా తగ్గిపోయినాయి, ఆపరేషన్ సైడ్ చాలామంది చూడండి. కానీ ఒక విషయం ఏంటంటే, ఎంత ఆపరేషన్ తగ్గినా కూడాను అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అరే రే ఆపరేషన్ 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 అని అందరూ మన బుర్రలో వేసేసారు. మన బంధువులు కూడా ఇంతకుముందు చాలామంది ఆపరేషన్ చేసుకున్నారు, కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగాలేదు, అంతా బాగానే ఉంది. మనమేమో కొత్తదానికి వెళ్తున్నాము, అఫ్కోర్స్ చిన్న ఇంజెక్షన్తోనే జరుగుతుంది, ప్లస్ కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ బాగానే ఉంది, కానీ దీని తర్వాత ఆపరేషను అవసరపడతాదా? ఒకవేళ పిఆర్పి నాకు సరిగ్గా సూట్ కాలేదనుకో, 100% ఏ ట్రీట్మెంట్లో కూడా ఉండవు సక్సెస్ అన్నది ఒకటి ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పిఆర్పి అన్నది ఇంత వినూత్నంగా విప్లవాత్మకంగా అద్భుతమైన ఒక ఆల్టర్నేటివ్ ఆపరేషన్కి వచ్చింది అంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే దీనిలో ఉన్న సక్సెస్ రేట్, దీనిలో ఉన్న ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని విధానం, కాంప్లికేషన్స్ లేని విధానం. దీంట్లో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే నమ్మకం. ఏం నమ్మకము? చేస్తున్న డాక్టర్గా నాకు నమ్మకము, మీకు కూడాను. అరే మనము ఒక ట్రీట్మెంట్ కోసం పోతున్నాం, మనకి ఆపరేషన్ వద్దు, ఆపరేషన్ వల్ల చెడు చూసాము. అందులో పెద్ద ఆపరేషన్ అంటే ఎవరన్నా భయపడతారు, మెటల్స్ పెట్టడము, బోన్స్ తీసేయడం ఇంత అనుకుని డౌట్ఫుల్గా ఎప్పుడు కూడా ఏ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. ఫుల్ పాజిటివ్నెస్ తోటి, మంచి బిలీఫ్ తోటి, మంచి నమ్మకంతో ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి నమ్మకం అంటే ఏంటంటే, మంచి నమ్మకంతో ఒక డాక్టర్ని నమ్మాలి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయి ఉండాలి. ఎందుకంటే ఇది ఒక 8 సంవత్సరాల నుంచి మొదలైన ట్రీట్మెంట్ కదా, ఆయన మీద నమ్మకం, ఆయన చాలా కేసెస్ చేసి ఉండాలి, అటువంటి డాక్టర్ దగ్గర పోవాలి. వాళ్ళ హాస్పిటల్లో సిస్టమ్ బాగుండాలి, ప్లస్ నీ నమ్మకము, ఆయన చెప్తున్న మాటలు కూడా బాగా నచ్చాలి. ఇది అయిన తర్వాత 99.99% మీరు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆ డాక్టర్ గారు చెప్పిన ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే, ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు, నేను ఒకటే చెప్తానమ్మా, మీరు నేను ఫోర్స్ చేయడం కానీ మీ కుటుంబ సభ్యులు ఫోర్స్ చేయడం వల్ల కానీ మీరు ఆపరేషన్ ఈ ఇంజెక్షను ఈ పిఆర్పి కానీ తీసుకోకండి, ఎందుకంటే మీలో నమ్మకం కలగాలి. నేను ప్రతి పేషెంట్ని 45 నిమిషాలు పేషెంట్తోనే మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత ఆ నమ్మకము ఎప్పుడైతే వస్తుందో దీంట్లో 85% సక్సెస్ వచ్చేసినట్టే. దీని తర్వాత ఎప్పుడైతే ట్రీట్మెంట్ అయిపోతుందో చిన్న చితక నొప్పులు వస్తుంటే తర్వాత ఫాలోఅప్లో కూడా క్లియర్ అయిపోతాయి అన్నీ. దీనికి ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది, మా హాస్పిటల్లో చాలామంది డాక్టర్స్ ఉంటారు, చాలామంది ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు మీతో అన్న మాట ఏంటంటే, పిఆర్పి అయిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసుకోవచ్చాలి. నేను అనేది ఏంటంటే, సరైన నమ్మకంతో మీరు వచ్చారంటే మీరు ఆపరేషన్ గురించి మాట్లాడను కూడా మాట్లాడరు, మీకు ఆలోచన కూడా రాదు. ఎందుకంటే అమ్మా, నేను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి,
ఆపరేషన్ అన్నది ఫైనల్ రిసార్ట్, తర్వాత ఆపరేషన్ అన్నది దానికి మించిన ట్రీట్మెంట్ లేదని ప్రజల మీద ఏదైతే రుద్దబడిందో దాని నుంచి మన మనస్తత్వాలన్నీ మారాలి. ఎప్పుడైతే మన మనస్తత్వం మారుతుందో అప్పుడు మనకి పిఆర్పి ట్రీట్మెంట్ మీద అపార నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒకరు, ఇప్పుడు మీరున్నారు, మీకు మోకాలు నొప్పి ఉంది, మీ పక్కింటి వాళ్ళు మీ బంధువులు ఎవరో ఆపరేషన్ చేసుకున్నారు, వాళ్ళు ఏమంటారు అడుగుతారు, మీరు చాలా అడుగుతారు, ఇప్పుడు నాకు ఆపరేషన్ చెప్పారమ్మా మరి మీకు ఎట్లుంది మీకు ఎట్లుంది, వాళ్ళు ఏమంటారు, బాగుంది నాకు అంటారు. ఆ బాగుంది అనడానికి నిర్వచనము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే, బాగుంది అంటే బాగున్నట్టు కాదు, ఆవిడకి ఆ రోజు ఆపరేషన్ చేసిన తరువాత ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆపరేషన్ తర్వాత ఇంకేం లేదు కాబట్టి, నీలో ఎంతైతే ఆపరేషన్ వల్ల మంచి జరిగిందో దాంతో నువ్వు బ్రతకాలి అన్నది ఆమె బాగుంది అనడానికి ఒక నిర్వచనం. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే దాని తర్వాత ఇంకేముండదు. మీకు ఆపరేషన్లో బోన్స్ తీసేసి మెటల్ పెట్టి సిమెంట్ వేసి అతికించిన తర్వాత నొప్పి వచ్చింది అనుకో, ఆ డాక్టర్ కాదు దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. అందుకని ఎప్పుడు కూడాను పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు పిఆర్పి వల్లనే నాకు మంచి రిజల్ట్ వస్తుందన్న దృక్పథంతో, ఆ పాజిటివ్నెస్తో వస్తే ఆపరేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కొంతమంది ఉంటారు ఎట్లాంటి వాళ్ళు, నాకు ఆపరేషనే కావాలి, నాకు ఆపరేషన్ మీద నమ్మకం ఉంటారు కొంతమంది, ఎందుకంటే చాలామందిని చూసుంటారు, నాకు ఆపరేషన్ కావాలి, కొంతమంది ఆపరేషన్ అంటే ఇష్టం ఉంటుంది కూడా. వాళ్ళకి నేను చెప్పేది అంటే, పిఆర్పి అయిన తర్వాత ఆపరేషన్ చేసుకోవడానికి ఎటువంటి అడ్డంకి ఉండదు. ఎందుకంటే పిఆర్పి అన్నది న్యాచురల్గా మీ రక్తంలోని కణాలని అక్కడ వదులుతాం కాబట్టి అక్కడ మంచే జరుగుతుంది. కానీ ఏ విధమైన డిస్ట్రక్షన్, ఏ విధమైన చెడు, ఏ విధమైనటువంటి అక్కడ చెడు జరగదు. కాబట్టి తప్పకుండా మీరు ఆపరేషన్ పోవచ్చు, కానీ ఆపరేషన్ పోండి అని మేము ఎప్పుడు కూడా మా దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తితో కూడా అనం. ఇది ఒకటి. ఇంకొక డౌట్ ఏంటి, ఆపరేషన్ అయిన తర్వాత నొప్పి వస్తే పిఆర్పి పనిచేస్తుందా? ఎందుకంటే నా క్లినిక్లో రోజుకి దగ్గర దగ్గర 3-4 ఆపరేషన్ అయ్యి ఫెయిల్ అయ్యి తీవ్రమైన నొప్పితో నా దగ్గరకు వస్తారు. ఎందుకంటే సార్ పిఆర్పితో ఇదేమని ఉందండి, తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత అక్కడ జాయింట్లో ఏముండవు, అన్నీ తీసేసి ఉంటారు, ఓన్లీ మెటల్స్ ఉంటాయి, బోన్ కేసే అతికిచ్చి ఉంటారు. సో మెటల్స్ బోన్ కేసు అతికిచ్చారు కాబట్టి ఆ మెటల్ పోయి చుట్టుపక్కల మజిల్స్ని కానీ మిగిలినటువంటి ఏదన్నా మెత్తటి పదార్థాలని అది రాస్తుంటుంది కాబట్టి అక్కడి నుంచి నొప్పి రావచ్చు. ఆ నొప్పిని కూడా మనం పిఆర్పి ద్వారా కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. ఆపరేషన్ అయ్యి నొప్పి ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా పిఆర్పి ద్వారా బయటపడవచ్చు. ఈ చిన్న నా విశ్లేషణ మీ అందరికీ ఉపయోగపడుతుందని నమ్ముతూ నమస్కారం.